మిస్టేక్ వైబ్రేషన్ యమరాలజీ ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క లెటరు దాని ఆ ఫ్రీక్వెన్షియల్ స్పీడ్ చాలా బాగుంటుందండి అంటే ఒక వ్యక్తికి చాలా నెగిటివ్గా ఉంది అని అనుకున్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అంటే చేస్తున్న జాబ్ పోయిందని అనుకున్నప్పుడు కానివ్వండి డబ్బులు స్టక్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు కానివ్వండి లేదా ఇంకేదో ప్రాబ్లం కానివ్వండి వివాహ జీవితంలో ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాగ ఉన్నప్పుడు ఫస్ట్ నేను చూసేది ఏమిటి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ నేమ్లో నెగిటివ్ శాతం ఎంత ఉందండి అంటే అవే అక్షరాలండి అన్డౌటెడ్లీ మీ పేరులో ఉన్న అక్షరాలే మీరు పుట్టినప్పటి నుంచి ఉన్న పేరులో ఉన్న అక్షరాలని మాత్రమే చూస్తాం మేము ఇలా ఉన్నప్పుడు ఇక్కడ టోటల్ అనేది ఎక్కువగా నెగిటివ్గా కనుక వచ్చినప్పుడు ఈ సంవత్సరం అంతా ఇలాగే ఈ నెగిటివ్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రం అద్భుతమైనటువంటి ఉపాయం ఏమిటి అంటే ఆర్ అనే లెటర్ పడేయడమేనండి అందులో లిటరల్గా దించేసేయాలి అంతే అంటే దీన్ని మనం ఎలా చెప్పొచ్చండి అంటే ఒక క్రెయిన్తో ఆర్ తీసుకొచ్చి అలాగే పేరు మీద కూర్చోబెట్టేసేయాలి ఇంకా చెప్పాలంటే ఆర్ అనేటటువంటి నీడలోకి మన పేరు వెళ్ళిపోవాలి అంత అద్భుతంగా ఉందండి ఆర్ లెటర్ అయితే నేను ఒకటే విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన డేట్ ఆఫ్ బర్త్ పర్మిషన్ ఇవ్వాలండి అది మీకు పర్మిషన్ ఇవ్వాలి మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు పర్మిషన్ ఇవ్వాలి మీ పేరులో టోటల్స్ అంటే ఎటువంటి మార్పులు చేర్పులు చేయనటువంటి మీ పేరు ఇంటి పేరుతో సహా నేను లెక్క కట్టినప్పుడు నాకు నెగిటివ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఒక లెటర్ వెయ్యాలి అది ఆర్ అండి ఎన్ని ఆర్లుంటే అంత మంచిది ప్రత్యేకించి నేను చెప్పాలనుకున్నది శ్రీనివాసరావు అనే పేరు ఉన్నప్పుడు కనుక ఆల్రెడీ శ్రీనివాస్లో ఆరు అని ఉంది రావులో ఆరు వచ్చింది ఒకవేళ ఇంటి పేరులో కూడా ఆరు కనుక పోస్తే ఇంకొక రెండు ఆరులు ఖచ్చితంగా పడిపోవాలండి మినిమం ఐదు ఆర్లు కనుక మీ పేరులో ఉంటే మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి ఫ్యామిలీ పరంగా ఉండేటటువంటి ఇబ్బందులు కానివ్వండి కాస్త వాటిని ఏమంటామండి మన డెస్టినీ అనుసరించి తగ్గించేసుకోవచ్చు ఆరు లెటర్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది నేను ఇక్కడ ఆర్ లెటర్కి అని అంటలేదండి ఆర్ ఆర్ అనేది ఈ ఆర్ అనే దానికి ఇంత శక్తి ఉంది బలం ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో విశేషం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్కి క్యాపిటల్ లెటర్ ఏదైనా ఉంది అని చెప్పాలంటే మాత్రం ఆర్ అని చెప్పొచ్చు మనం ఇరవై ఆరు అక్షరాల్లో కొన్ని కొన్ని అక్షరాలు చాలా వెలుగుతున్నాయండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో అలాగే మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆర్ అనేటటువంటి అక్షరం ఎక్కువగా కలిగినటువంటి వ్యాక్సిన్ కనుక రావడం వస్తే కనుక నిజంగా మనం అదృష్టవంతులు అండి చాలా బాధల నుంచి బయటకు వస్తాం ఆర్ అనేటటువంటి అక్షరం ఎక్కువగా రిపీట్ అవుతూ వచ్చినటువంటి వ్యాక్సిన్ ఏదన్నా వస్తే కనుక చాలా చాలా అదృష్టవంతులు ఏదో అంటారు చూడండి కడవంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువా అని ఇంత మేధస్సు కలిగిన మనం ఒక చిన్న వైరస్ని చూసి వణిగిపోవటంలా ఇది నేచర్ అంటే ఇది యూనివర్స్ బలం ఏమిటో మనకు తెలిసింది కదండి ఒకప్పుడు దోమను చూసి భయపడ్డాం ఈగను చూసి భయపడ్డాం కంటికి కనపడిన వాటిని చూసి ఇప్పుడు భయపడుతున్నాం కోర్స్ ఏదైనా మనం మంచికేనండి ఎంతగా మనం ఇదైతే అంతగా యుద్ధం చేస్తాం కాబట్టి బట్ ఇలాగ దీన్ని కూడా కొంచెం కంట్రోల్లోకి తెచ్చేటటువంటి దీనిలో కూడా ఆరు అనే లెటర్ ఎక్కువగా రిపీట్ అవ్వటం నాకు తెలిసి చూస్తామండి మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ డెఫినెట్గా చూస్తాము ఆరు లెటర్ ప్రాభావం ఏంటో నాకు తెలుస్తుంది సో ఎవరైనా సరే బాగా నెగిటివ్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీలో చాలా ఇబ్బంది పడిపోయాము అని అనుకున్న వాళ్ళు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ పర్మిషన్ ఇస్తే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆర్లు వేయాల్సిన స్థానంలో వేస్తే కనుక లైఫ్ టర్నింగ్ పాయింట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో రావడంలో ఇబ్బంది లేదు ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి అందరికీ ఇలాగే ఉంటుంది కానీ మన మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి మనం బాగుండటం బాగుండకపోవటం అనేది ఒకటి ఉంటుంది ఇఫ్ ఇది అక్షరంతో సాధ్యమవుతుంది అని అనుకున్నప్పుడు వై నాట్ ఒక లెటర్ వేసుకుంటే తప్పే ఉంది దీన్నేం గెజిట్ చేసేసి అలా ఇలా చేయకండి బికాస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇంకో లెటర్ ఇంపార్టెంట్లోకి రావచ్చు ఆ లెటర్ ఆరు కావచ్చు కాకపోవచ్చు సో అర్థమైంది కదండి సో మీ లెక్కలన్నీ వేసిన తర్వాత మీ పేరులో ప్రతి అక్షరం కూడా ఎంతో కొంత నెగిటివ్ని పెంచుకుంటుంది అని నాకు కనుక అనిపించినప్పుడు నేను మీ పేరులో ఖచ్చితంగా వేయాల్సిన అక్షరాల లిస్టులో ఆరు మాత్రం ఉండే తిప్పింది ఒకటండి ఆర్ అనేది ఎనర్జీ ఇస్తుందండి కాంబినేషన్స్లో ఆర్ కూడా చాలా ఎనర్జీస్ ఇస్తుంటుంది మీరు ఎక్కడ బిజినెస్ వరల్డ్ ఎక్కడ చూడండి ఆర్ కనపడుతూనే ఉంటుంది అది ఆర్ లక్షణం కాబట్టి అంత ఫ్రీక్వెన్స్ అంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నటువంటి అక్షరాన్ని మన పేర్లో వేసుకోవడానికి మనం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ వేసుకున్న తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అందుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి